శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి షబ్బీరల్ గారు నిన్న ప్రభుత్వము చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం, అంటే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్, దానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి కల్పించినటువంటి సౌకర్యాలు కావచ్చు, ప్రభుత్వం చేసిన ఇచ్చినటువంటి సర్వీస్ కావచ్చు, ఇక్కడ పోలీసులు చూపెట్టినటువంటి శ్రద్ధ కావచ్చు, ఓవరాల్గా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ వీళ్ళంతా సమన్వయంతో చేసినటువంటి పని ద్వారా హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి మంచి పేరు, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి మంచి పేరు, హైదరాబాద్ ప్రతిష్ట విశ్వవ్యాప్తం కావడం, ఇవన్నీ కూడా గడిచిన ఒక 4-5 రోజులుగా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలు. వీటిని ఉద్దేశించి నిన్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ను ఉద్దేశించి మా మంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా మా ప్రభుత్వం మీద నిన్న వాళ్ళు బట్టి విక్రమార్క గారు, షబ్బీర్ అలీ గారు అవగాహన లేకుండా అవాస్తవాలు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు నిన్న వారు చేస్తున్నారు. వాటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందుగా సిన్సియర్లీ మై అప్పీల్ టు కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మీరు ముందు కొంత అవగాహన తెచ్చుకొని విషయాల్ని అర్థం చేసుకొని మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ అని గతంలో చాలా దేశాల్లో జరిగింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ను ఒక సేఫెస్ట్ డెస్టినేషన్గా, గ్లోబల్ సిటీగా, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి మెగా సిటీగా ప్రపంచమంతా గుర్తిస్తున్నటువంటి తరుణంలో ఈ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్కి సంబంధించి, భారతదేశంలో దీని నిర్వహణకు సంబంధించి 8 రాష్ట్రాలు, 8 పెద్ద నగరాలు పోటీ పడితే అది మన హైదరాబాద్కు దక్కింది. హైదరాబాద్ దక్కడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేబుల్ లీడర్షిప్, విజనరీ లీడర్షిప్, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్, పటిష్టమైనటువంటి శాంతి భద్రతల నిర్వహణ. అంతేకాకుండా వచ్చినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ను గొప్పగా ఎదుగుతున్నటువంటి ఒక గ్లోబల్ నగరంగా మార్చివేసినాయి. ఈ కారణాల రీత్యా డెఫినెట్గా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్కు వచ్చినటువంటి ఈ అద్భుత రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకునేటటువంటి క్రమంలో, హైదరాబాద్కు ఉన్నటువంటి అవకాశాలను ప్రమోట్ చేసుకునేటటువంటి క్రమంలో డెఫినెట్గా వీ హ్యావ్ షోకేస్డ్ హైదరాబాద్ యాజ్ గ్లోబల్ సిటీ. వీ హ్యావ్ టేకెన్ మెనీ డిసిషన్స్ ఇన్ దీస్ 3.5 ఇయర్స్. ఏమేమి చేసినాం అవన్నీ కూడా చాలా అద్భుతంగా మేము చెప్పుకున్నాం. ఒక టీ హబ్ ఏర్పాటు కావచ్చు, టీఎస్ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, పవర్ క్రైసిస్ని 3.5 సంవత్సరాల కాలంలో అధిగమించినటువంటి తీరు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ విషయంలో దేశానికి ఆదర్శంగా తయారైనటువంటి మా పోలీస్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి మేము గొప్పగా షోకేజ్ చేసుకున్నాం. తద్వారా రేపటి రోజున భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు వచ్చినప్పుడు ఇవాళ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి ఆ అగ్రరాజ్య అధ్యక్షుని ప్రిన్సిపల్ అడ్వైజర్ వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, డెఫినెట్గా ఇతర దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు మన నగరం గురించి, మన నగరానికి ఉన్న ప్రత్యేకతల గురించి, అదేవిధంగా మన రాష్ట్రానికి ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాల గురించి ఖచ్చితంగా గొప్పగా చెప్పుకున్నాం. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లాగా తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద నేషన్ చాలా అద్భుతంగా వారు పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు, కేసీఆర్ గారి విజన్ మేరకు డెఫినెట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను, హైదరాబాద్ను ప్రమోట్ చేసుకోవడంలో, మన బ్రాండ్ వాల్యూ పెంచుకోవడంలో, పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడంలో, సేఫెస్ట్ డెస్టినేషన్ హబ్ ఫర్ ఇన్వెస్టర్స్ అని ప్రపంచానికి చాటి చెప్పడంలో గొప్పగా కేటీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ప్రపంచమే హర్షిస్తూ ఉంది. మీకు మరి ఇంగ్లీష్ వచ్చో రాదో, మొన్న రోడ్ టు జీఈఎస్ అనే ప్రోగ్రాంలో నోబెల్ లారియట్ కైలాస్ సత్యార్థి గారు కేటీఆర్ గారిని ఏ రకంగా ప్రశంసించారు కావాలంటే మల్లు బట్టి విక్రమార్క గారికి నేను షబ్బీరల్ గారికి వాట్సాప్లో ఆ వీడియో మీకు మెసేజ్ పెడతాను, లేదంటే సోషల్ మీడియాలో మీకు పోస్ట్ చేస్తా, ఒకసారి చూడండి. యువమంత్రి గారు కానీ, దేశాల సంబంధించినటువంటి ఇతర ప్రతినిధులు కానీ, వివిధ దేశాలకు సంబంధించినటువంటి కాన్సులేట్ జనరల్స్ కానీ, అంబాసిడర్స్ కానీ, వాళ్ళంతా వారిని, వారు చేస్తున్నటువంటి పనిని హర్షిస్తూ ఉంటే, వారు చేస్తున్నటువంటి పనితీరును కొనియాడుతూ ఉంటే, ఇవాళ మరి తెలంగాణ బిడ్డలైనటువంటి మీకెందుకు కళ్ళు మండుతూ ఉన్నాయో, మీకెందుకు కడుపు మండుతూ ఉందో మాకు అర్థమవుతలే. తెలంగాణకు సంబంధించి ఒక మంచి యాక్టివిటీ, ఒక డైనమిక్ లీడర్ కేటీఆర్ నేతృత్వంలో నడుస్తుందని మీరు ఆయనను అప్రిషియేట్ చేయాల్సిందే. సరే, రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మీరు మేము ప్రజల దగ్గరికి పోదాం, మీకు ఓట్లు వేయాలనిపిస్తే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు, లేకపోతే మీకు వాతలు పెట్టాలనిపిస్తే ప్రజలు రాష్ట్రానికి పెట్టుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రం ఎదుగుతుందా ఈ దేశంలో అని చెప్పి డిఓపి సెక్రటరీ అన్నారు. మేమంటున్నటువంటి మాట కాదు కాంగ్రెస్ నాయకులారా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన, డిఓపి సెక్రటరీ ఆయన అన్నటువంటి మాట ప్రముఖ పత్రికలు అన్నింటిలో వచ్చింది. సో ఇవాళ మంచిని మంచనండి,
చెడును చెడనండి. ఏదైనా మంచి ప్రయత్నం మేము చేస్తే రాష్ట్రానికి, నగర హైదరాబాద్ నగరానికి మంచి జరుగుతుంటే దాన్ని కొనియాడండి, అప్రిషియేట్ చేయండి, ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ముందుకు పోవడానికి సహకరించండి. ఎక్కడన్నా ఏమైనా తప్పులు జరిగితే డెఫినెట్గా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని చెప్పండి. ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్గా వాటిని తీసుకొని ముందుకు పోవడానికి మాకు ఎలాంటి భేషజనం లేదు. కానీ తెచ్చుకున్నటువంటి కొత్త రాష్ట్రానికి, గొప్పగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి అనవసరమైనటువంటి శాపనార్థాలు పెట్టకండి, కోడుగుడ్డులో బొక్కలు వెతికే పని మాత్రం చేయకండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవలుకుతా ఉన్నా. మీరు ఎంత బాధపడ్డా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత కొలువుల కోసం కాదు, కోదండరాం గారి కొలువు కోసం, ప్రతిపక్షాల కొలువు కోసం, ఈ రాజకీయ నిరుద్యోగులు వీళ్ళ ఉద్యోగాల కోసం, వీళ్ళ ఉద్యోగాల కోసం అనవసరంగా రాష్ట్రంలో నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేటటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా హైయెస్ట్ సావరిన్ బాడీ ఆఫ్ ద స్టేట్ రాష్ట్ర అసెంబ్లీ, అక్కడ ముఖ్యమంత్రి ఆన్ రికార్డుగా 112,532 ఉన్నటువంటి ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం.